వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ కానుక ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు అతను మామూలు వేటగాడు కాదు అరణ్యంలో ఉండే క్రూర మృగాలను ప్రాణాలతో పట్టి బోనులో పెట్టి తెచ్చి వాటిని కొనే రాజులకు మృగశాలలకు అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక కుర్రవాడు పదిహేనేళ్లవాడు వచ్చి ఈ ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నది ప్రతి శుక్రవారము ఆవిడకు పూనకం వస్తుంది అప్పుడు ఆవిడ మీదకు కాళీమాత వచ్చి పలుకుతుంది ఆ రోజు ఆవిడ వద్దకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కానుకలు ఇచ్చుకుంటారు ఇదంతా ఒక పెద్ద మోసం దీన్ని బయట పెట్టడానికి నువ్వొక పని చెయ్యాలి అని అన్నాడు ఏం చేయమన్నావు అని వేటగాడు అడిగాడు కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు మరుసటి శుక్రవారం వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు అలివేలు పోనకం మీద ఉన్నది ఆమె చుట్టూ అనేక మంది భక్తులున్నారు వాళ్ళు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరేలాగా ఒక పక్కన పెట్టి ఉన్నాయి వేటగాడు అలివేలు కాళ్ళ మీద పడి మన్నించు తల్లి ఇంతకాలము నిన్ను నమ్మకుండా ఎంతో పాపం చేస్తున్నాను నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి వచ్చే శుక్రవారం నీకు తగిన గొప్ప కానుక ఏ భక్తుడు ఇచ్చుకోలేనిది తెచ్చి ఇస్తాను స్వీకరించి నన్ను అనుగ్రహించాలి మాత అని అన్నాడు కాళీమాత పోని ఉన్న అలివేలు ఆ కొత్త భక్తుణ్ణి ఆశీర్వదించింది వేటగాడు వెళ్ళిపోయాక భక్తుల్లో కుతూహలం బయలుదేరింది ఈ కొత్త భక్తుడు ఎవరు ఎవరు ఇవ్వని కానుక వాడు ఏమి తెచ్చిస్తాడు కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలివేలు ఇంటికి భక్తులు మామూలు కన్నా కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు కొత్త భక్తుడు ఎంతకీ రాలేదు వేల మించిపోతుంది భక్తులకు ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది అలివేలు మీద కాళీమాత మరింత బలంగా పోని మోసం చేసిన ఆ భక్తుణ్ణి శాపనార్థాలు పెట్టసాగింది అంతలో వేటగాడు వచ్చాడు అతని చేతిలో కానుక ఏదీ లేదు కానుక ఏదిరా భక్త నాతోనే పరాచికలాడతావురా మూర్ఖుడా అని అలివేలు గర్జించింది కానుక బయట ఉన్నది చూద్దూ తల్లి అన్నాడు వేటగాడు అలివేలుతో పాటు భక్తులంతా బయటికి వచ్చారు బయట ఒక బోను అందులో అటు ఇటు తిరుగుతూ ఒక పెద్ద పులి కనిపించాయి తల్లి ఇదిగో నీ వాహనం ఈ భక్తుడి ఈ చిన్న కానుక స్వీకరించి ఇక నువ్వు నీ వాహనం మీద తిరుగు అంటూ వేటగాడు బోనులోంచి తలుపు తీయబోయాడు భక్తులు వణికిపోయారు పులి గాండ్రుమన్నది అలివేలు కెవ్వు నరిచి వద్దు వద్దు తలుపు తీయకు అంటూ కంపించిపోయింది అలా బెదురుతావేం మాత నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి అంటూ వేటగాడు పులిబోను తలుపు మరొకసారి తెరవబోయాడు అలివేలు లోపలికి పారిపోయింది వేటగాడు ఆమె దారికి అడ్డంగా నిలబడి ఇంకా ఈ నాటకం మాపు నువ్వు కాళీమాతవైతే పులి మీద ఎక్కు కాకపోతే ఇన్నాళ్ళు ఇంతమందిని మోసం చేశానని అందరి ముందు ఒప్పుకో ఇప్పుడు నిన్ను పులిమింగినా పాపం లేదు అని అన్నాడు అలివేలు జవాబు చెప్పక బెదురు కళ్ళతో దిక్కులు చూస్తుంటే భక్తులు నిజం తెలుసుకున్నారు అలివేలు భర్త ఏదో సర్ది చెప్పబోతే వాళ్ళు అతన్ని అవతలికి ఇడ్చేశారు నన్ను ఆ పులివాత వెయ్యకు నేను లోకాన్ని ఇంతకాలము మోసగించిన మాట నిజమే అంటూ అలివేలు బయటపడి ఏడ్చేసింది భక్తులందరూ కసికొద్దీ అలివేలును నానా మాటలు అన్నారు ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకి తిరిగిచ్చేశాడు వేటగాడు బోనును తోసుకుంటూ వెళ్ళిపోయాడు అతను ఇంటికి చేరేసరికి ఆ పదిహేనేళ్ల కుర్రవాడు అక్కడే ఉండి ఏం జరిగింది అడిగాడు నువ్వు చెప్పినట్టే జరిగింది ఆ మనిషి మోసాన్ని ఒప్పుకున్నది కానీ లోకంలో ఎంతోమంది బ్రతుకుతెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు నువ్వు పని పెట్టుకొని ఆ మనిషి నోటి ముందు కూడు ఎందుకు చడగొట్టావు ఆమె మీద నీకెందుకు పగ అని వేటగాడు కుర్రాన్ని అడిగాడు ఆమె మీద నాకు పగలేదు ఆమె మా అమ్మ ఆవిడను ఈ మోసంలోకి దింపింది మా నాన్న ఆయన వట్టి సోమరి చేస్తున్న ఉద్యోగం మానటానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్నది మా అమ్మ నాన్న ఆడే నాటకం ఎప్పటికైనా బయటపడకపోదు నేను ఎలా తల ఎత్తుకు తిరగాలి నీ దయ వల్ల అది వెంటనే జరిగింది నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి ఈ కథ ఎవరికీ గుర్తుండదు నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకో అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బివ్వబోయాడు మంచి పుణ్యకార్యం నాచేత చేయించావు డబ్బు పుచ్చుకోకూడదు అంటూ వేటగాడు ఆ కుర్రవాణ్ణి వీధి దాకా సాగనంపాడు ఇలా కానుక అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ రాజుగారి కంటే గొప్పవాడు ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం విశాల దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు కానీ వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తూనే ఉంది లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతుబట్టలేదు ఈ విషయం ఆరా తీయటానికి రాజు రక్తవర్ణుడు అనే అంతరింగికుణ్ణి నియమించాడు రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్ళి వారిలో ఒకడిగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు దేశంలో కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం లొంగదీసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు కూడాను ఈ రహస్యం రక్తవర్ణుడికి తెలిసేసరికి ఆ సంగతి దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమను గురించి మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమైంది అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన అనుభవాలను గురించి గూఢార్థంగా ఇలా చెప్పాడు మహాప్రభు దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నవో పేదరికం ఇంకా ఎందుకు ఉంటున్నదో నాకు తెలియకుండా ఉంది మన దేశంలో పలు విధాల సమర్థులైన వారందరూ ఉన్నారు కదా కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు కొంతమంది నీళ్లను పాలుగా మార్చగలరు ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవటం కొందరికి చేత నవ్వును మహాసముద్రానికి కూడా ఆనకట్ట కట్టగలిగిన వారు దేశంలో ఉన్నారు తమ పాలనలో ఇలాంటి సమర్థులు ఉండగా పేదరికం ఇంకా ఎంతో కాలం ఉండదని నాకు తోస్తుంది రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు ఆయన రక్తవర్ణుణ్ణి సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు తమకు అనుకూలంగా రాజు దగ్గర చెప్పినందుకు ధనికులు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహుకరించారు ఇలా ఉండగా విశాల దేశంలో వానలు బొత్తిగా పడక పంటలు పండక తిండి గింజలకు కరువు వచ్చి ప్రజలు నానా అగచాట్లు పడ్డారు అప్పుడు ఉదారసేనుడు రక్తవర్ణుడిని పిలిపించి ఇదివరలో నువ్వు మన రాజ్యంలో రాళ్లను బియ్యంగా మార్చగలవాళ్ళు ఉన్నట్టుగా నాతో అన్నావు ఇప్పుడు వాళ్ళతో అవసరం వచ్చింది పిలుచుకు వస్తావా అని అడిగాడు అందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకం అన్నాడు రక్తవర్ణుడు ఉదారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకొని వచ్చి వాలాడు నీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉంది దేశంలో తిండి గింజలు బొత్తిగా కరువయ్యాయి నీకు పది మంది కూలీ వాళ్లను ఇస్తాను వాళ్ళు నీకు రాళ్ల ముక్కలు చేసి పెడతారు వాళ్ల సాయంతో నువ్వు మన నీలి పర్వతాన్ని బియ్యంగా మార్చాలి అని అన్నాడు మహారాజు రాజు మాటలకు ధనగుప్తుడు నివ్వెరపోయి అది ఎలా సాధ్యం ప్రభు అని అన్నాడు రాజు చిరాకుపడి తనతో వాదించవద్దని వెంటనే వెళ్లి పనిచూడమని ధనగుప్తుడితో అన్నాడు ధనగుప్తుడు సాహసించి రాజా మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు రాళ్లను బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అని అన్నాడు ఈసారి రాజు కోపంగా రక్తవర్ణుడి మీదకి చూశాడు అయితే రక్తవర్ణుడు చలించకుండా ఎందుకో ధనగుప్తుడు గారు అసత్యం ఆయన రాళ్లను బియ్యంగా మార్చటం నా కళ్ళతో నేను చూశాను బియ్యంగా మార్చే రాళ్లను వీరు వరదయ్య గారి దగ్గర కొంటారు అని అన్నాడు ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు అందులో ఏదో రహస్యం ఉందని రాజుకు తోచింది అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి విషయం తెలుసుకున్నాడు ధనగుప్తుడు వరదయ్య వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే రాళ్ళు కొని తొమ్మిది బస్తాల బియ్యంలో ఒక బస్తా రాళ్ళు చొప్పున కలుపుతూ ఉన్నాడు చూశారా ప్రభు ఈయన ఒక బస్తా రాళ్ళను తొమ్మిది బస్తాల బియ్యంలో కలిపి పది బస్తాల బియ్యం చేస్తున్నాడు ఇప్పుడైనా ధనగుప్తుడి శక్తి సామర్థ్యాలు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు ఇదా వీడి సమర్థత అని మండిపడి రాజు ఉదారసేనుడు భటులను పిలిచి ధనగుప్తుణ్ణి వెంటనే ఖైదు చేయించాడు ఆయన రక్తవర్ణుడితో ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాల్లో కూడా ఏదైనా ఉన్నాయా మళ్ళీ చెప్పు అని అన్నాడు రక్తవర్ణుడు ఇలా చెప్పాడు పాలలో నీరు కలిపి అమ్మితే నీళ్లను పాలుగా మార్చినట్టే కదా దేశంలో వ్యాపారస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు ధనవంతులు లక్ష్మీదేవి అండతో సరస్వతి ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు వాళ్ళు ఎంత ప్రజాకంటకులైనా ప్రజలు తిరగబడటం లేదు అంటే ఈ ధనికులు ప్రజా సముద్రానికి ఆనకట్ట కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులవుతున్నారు అన్నీ విన్న రాజు ఆశ్చర్యపడి దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మరిచిపోయి కొలుకుతూ కూర్చున్నావా అని రక్తవర్ణుడి మీద మండిపడ్డాడు నేనేం చేసేది ప్రభు మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలున్నాయి కానీ నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను ధిక్కరించిన వాళ్లే అయినా వాళ్లకు ఏ శిక్ష పడలేదు అందుచేత వాళ్ళు మీకన్నా బలవంతులై ఉండాలనుకున్నారు అందుకే వాళ్ళ నేరాన్ని మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు అవును శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష పొందని వాళ్ళు కన్నా బలవంతులు అవుతారు అలాంటి వాళ్ళు నా దేశంలో చాలామంది ఉన్న కారణంగా దేశం అధోగతిలో ఉంది ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతి పరులను ఖైదు చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా స్వయంగా చూసుకొని త్వరలోనే దేశంలోని పేదరికాన్ని తొలగించగలిగాడు ఇలా ఈ కథ సమాప్తమైంది మరొక కథ సందీప వర్తకుడు ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు ఇక కథలోకి వెళ్దాం సందీపలో హీరాదత్తుడు అనే ధనికుడైన సముద్ర వర్తకుడు ఉండేవాడు అతని సరుకులు ద్వీపాంతరాలలో మంచి గిరాకీ కలిగి అతనికి అంతులేని లాభాలను చేకూర్చేవి అయితే అతనికి ఉండేవి ముఖ్యంగా అతను శకునాలను పాటించేవాడు సందీపలో ఇంకా కొందరు వర్తకులు ఉండేవారు కానీ వారు హీరాదత్తుడికి చాలరు అసూయతో వారు హీరాదత్తుడి మీద కక్ష పెట్టుకొని అతనికి ద్రోహం చేయగోరారు ఇలాంటి వారిలో ముఖ్యుడు హీరాదత్తుడి దాయాది సోమదత్తుడు హీరాదత్తుడికి శకునాలలో గల నమ్మకాన్ని ఆధారం చేసుకొని అతను హీరాదత్తుణ్ణి నాశనం చేయటానికి సంకల్పించాడు ఒకసారి హీరాదత్తుడు చాలా హెచ్చు సరుకుతో సువర్ణ ద్వీపానికి ప్రయాణం తలపెట్టాడు అందుకుగాను అతను తనకున్న ధనంలో సగం వెచ్చించి సరుకుకొని ఓడలకు ఎత్తించాడు అదే అదుననుకొని సోమదత్తుడు తన మిత్రులతో సంప్రదించి నావికులుగా తమ మనుషులను ఆ పడవలోకి పంపాడు ఈ కుట్ర గురించి హీరాదత్తుడికి ఏమాత్రమో తెలియదు ఓడలు లంగరెత్తి కొద్ది దూరం పోగానే సోమదత్తుడి మనుషులు ఓడలకు చిల్లులు పెట్టి చిన్న చిన్న తెప్పల్లో తీరానికి తిరిగి వెళ్ళారు తరువాత కొద్దిసేపటికి ఓడలు సరుకుతో సహా సముద్రంలో మునిగిపోయాయి హీరాదత్తుడు అతని మనుషులు చిన్న తెప్పల్లో ప్రాణాలను దక్కించుకొని తీరానికి తిరిగి రాగలిగారు ఇదేదో ప్రమాదం వల్ల జరిగి ఉంటుందని హీరాదత్తుడు మరొక సముద్ర ప్రయాణాన్ని తలపెట్టి ఈసారి కొద్ది ఓడల్లో తక్కువ సరుకు వేశాడు కానీ ఈసారి కూడా సోమదత్తుడు పాతయుక్తితోనే మళ్ళీ ఓడలను ముంచేశాడు ఈ దెబ్బతో హీరాదత్తుడు మానసికంగానూ ఆర్థికంగాను పూర్తిగా చితికిపోయాడు ఇది బలమైన దుశ్శకునమని తనకు ఒక జన్మలో సముద్రవర్తకం చేసే గీత లేదని ఇక అతనికి నమ్మకం కలిగిపోయింది నా సరుకు గల ఓడలు తెరచాప ఎత్తితే తప్పక మునిగిపోతాయి అంటూ అతను మనోవ్యాధికి గురయ్యాడు అనేక మంది మిత్రులు హీరాదత్తుడి నిరాశా నిస్పృహలను పోగొట్టడానికి ప్రయత్నించారు కానీ అతను నా రోజులు బాగా లేవు నా ఓడలు నీటి మీద తేలవు నన్ను దుష్టగ్రహాలు ఆవేశించాయి అని అన్నాడు అతని శత్రువులు అతని ఈ నిస్పృహలను తెలివిగా ఎగదోశారు సందీపరాజైన ప్రతాపరాజుకు హీరాదత్తుడంటే చాలా అభిమానం హీరాదత్తుడి దీనస్థితి గురించి ఆయనకు త్వరలోనే తెలియవచ్చింది హీరాదత్తుడు ఈసారి చేసే సముద్రవర్తకానికి ఆయన ధన సహాయం చేద్దామనుకున్నాడు కానీ హీరాదత్తుడు అందుకు ఆసక్తి కనబరచలేదు మహారాజా ఎందుకొచ్చింది నా ఓడలు మునిగిపోవటం తథ్యం అని అన్నాడు అందుకు ఆయన నిండు సభలో మన వర్తకుడి మనసు మార్చే మార్గం ఏమిటి అని అడిగాడు ఎవరూ మాట్లాడలేదు కానీ ఆస్థాన ఐంద్రజాలికుడు సోమనాథుడు మహారాజా నాకు కొద్ది రోజులు గడువు ఇస్తే నా ఇంద్రజాలం ద్వారా హీరాదత్తుడి మనసు మార్చటానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు సోమదత్తుడు హీరాదత్తుడి మనసు విరచటానికి చేసిన పన్నాగాలలో ఒకటి ఏమిటంటే ఒక సాముద్రికవేత్తను తెచ్చి హీరాదత్తుడి చెయ్యి చూపించి అతని జీవితానికి ఇంకా మంచి రోజులంటూ ఉండవని చెప్పించాడు ఈ సంగతి ఆస్థాన ఐంద్రజాలికుడు సోమనాథుడికి తెలుసు ఆయన ఆస్థాన జ్యోతిష్యుడు సిద్ధాంతి అయిన వాణ్ణి హీరాదత్తుడి వద్దకు తీసుకొచ్చి హీరాదత్తుడి చెయ్యి జాతకము చూపించాడు సిద్ధాంతి రెండూ పరిశీలించి హీరాదత్తుడి భవిష్యత్తు దివ్యంగా ఉన్నదని చెప్పాడు అయిన హీరాదత్తుడు సముద్రవర్తకం చేయటానికి ఒప్పుకోక సోమనాథుడితో సముద్రం మీద నాకు అదృష్టం కలిసి రాదు ఒకసారి కాదు వరుసగా రెండుసార్లు నా ఓడలు మునిగిపోయాయి అని అన్నాడు ఈసారి నేను కూడా మీ వెంట వస్తాను నాకు ఇంద్రజాలం తెలుసునని మీరెరుగురు కదా అదీ కాక రాజుగారు ఓడల మీద రక్షక భటులను పంపుతారు అన్నాడు సోమనాథుడు ఓడలు మునిగిపోవాలని రాసిపెట్టి ఉంటే ఐంద్రజాలం ఆపుతుందా అని హీరాదత్తుడు అడిగాడు నా ఇంద్రజాలం విధిని కూడా జయిస్తుంది ఇవాళ అపహరణం మా ఇంటికి వస్తే ఆ సంగతి కల్లారా చూపిస్తాను అన్నాడు సోమనాథుడు ఆ ప్రకారమే హీరాదత్తుడు సోమనాథుడి ఇంటికి వెళ్ళాడు సోమనాథుడు ఒక గ్లాసు నిండా నీరు నింపి తెచ్చి హీరాదత్తుడి ముందు బల్ల మీద పెట్టాడు అతను హీరాదత్తుడికి ఒక సూది ఇచ్చి దాన్ని నీటిలో వెయ్యమన్నాడు సూది నీటిలో మునిగి గ్లాసు అడుగుకు దిగింది సోమనాథుడు దాన్ని బయటికి తీసి హీరాదత్తుడికిచ్చి అది నీటి మీద తేలేలాగు చూడమన్నాడు హీరాదత్తుడు ఎంత ప్రయత్నించినప్పటికీ సూది నీటిలో మునిగింది కానీ తేలలేదు సోమనాథుడు తన కొడుకును పిలిచి హీరాదత్తుడికి పలహారం పెట్టించమని చెప్పి కొడుకు వెంట అతన్ని భోజనశాలకు పంపాడు హీరాదత్తుడు వెళ్ళగానే సోమనాథుడు సూదిని తడి లేకుండా శుభ్రంగా తుడిచి సన్నటి తీగ కొకెం మీద సూదిని ఉంచి నింపాదిగా రెంటిని నీటిలోకి వదిలాడు తీగ కొకెం నీటిలో మునిగింది కానీ సూది నీటి మీద తేలింది అతను సూదిని నీటిపైనే ఉండనిచ్చి గ్లాసులో మునిగిన తీగ కొక్యాన్ని ఉపాయంగా బయటికి తీసి దాచాడు పలహారం పూర్తి చేసి తిరిగి వస్తూనే ఈరాదత్తుడు గ్లాసులో తేలుతున్న సూదిని చూసి నిర్గంతపోయాడు ఇది అద్భుతం అని అన్నాడతను అవును నేను ఓడలో ఉండగా అది మునగటానికి వీల్లేదు అన్నాడు సోమనాథుడు సోమనాథుడి ఐంద్రజాలంతో ఈరాదత్తుడికి పెద్ద మనోబలం ఏర్పడింది అతను ఇక సముద్రయానానికి కావలసిన ప్రయత్నాలు చేశాడు ఈసారి ప్రయత్నంలో సోమనాథుడు ఉండబోతాడని అందులో రాజుగారి ప్రమేయం ఉన్నదని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు నావికులను ఎన్నుకునేటప్పుడు సోమదత్తుడి మనుషులు మళ్లీ జొరబడ్డారు అయితే ఓడల మీద మారువేషాల్లో సోమనాథుడు రాజుగారి గూఢాచారులు ఉన్నారు అర్ధరాత్రి వేళ దుర్మార్గులు ఓడలకు చిల్లులు పెట్టడానికి ప్రయత్నించగానే రాజుగారి మనుషులు వారిని పట్టుకున్నారు దుర్మార్గుల విచారణ రాజ్యసభలో జరిగింది తమను నియోగించిన వర్తకుల పేర్లు వాళ్ళు చెప్పారు సోమదత్తుడికి అతని అనుచరులకు శిక్షలు పడ్డాయి హీరాదత్తుడి సాహసం మళ్ళా తిరిగి వచ్చింది అతను ఎప్పటిలాగే తన సరుకులను ద్వీపాంతరాలకు ఎగుమతి చేసి వర్తకం చేయసాగాడు ఇలా సందీప వర్తకుడు అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ అవినీతి దెబ్బ ఈ కథను రాసిన వారు కోలార్ కృష్ణ అయ్యార్ ఇక కథలోకి వెళ్దాం షిల్లంగేరి అనే పట్టణంలో గోపాలయ్య అనే ఉద్యోగి ఉండేవాడు అతను సంపాదించే జీతం అతను అతని భార్య తాయారమ్మ హాయిగా జీవించటానికి సరిపోయేది అతని ఇరుగు పొరుగు వారందరూ ధనికులు పెద్ద మేడల్లో ఉండేవారు వారి ఆడవారందరూ ఎప్పుడు పట్టుచీరలే కట్టి వజ్రాల ఆభరణాలు ధరించి దర్జాగా ఉండేవారు వారిని చూసిన తాయారమ్మ వారిలాగే పెద్ద మేడలో ఉండి పట్టు చీరలు కట్టి వజ్రాల ఆభరణాలు ధరించాలనుకోసాగింది కానీ గోపాలయ్య ఆదాయంతో అది సాధ్యం కాదు అందుచేత గొంతెమ్మ కోరికలు వద్దని గోపాలయ్య భార్యకు చెప్పాడు రాజుగారి ఆస్థానంలో ఉండి ఎంతమంది రెండు చేతులు ఆర్జించటం లేదు అది చేతగాని మిమ్మల్ని కట్టుకోవటం నా దురదృష్టం జీవితాంతం అనుభవించాల్సిందే అని తాయారమ్మ రోజు భర్తను పోరు పెట్టింది ఆమె పోరు పడలేక గోపాలయ్య అవినీతి పాల్పడి డబ్బు సంపాదించటం ప్రారంభించి రెండేళ్లలో ఒక లక్ష రూపాయలు కూడా పెట్టాడు ఈ డబ్బుతో రెండు మేడలు మూడెకరాల మాగాని భూమి తాయారమ్మకు పట్టుచీరలు రవ్వల ఆభరణాలు కొందామనుకునేసరికి అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది తను గొప్ప సంపన్నుడయ్యాడని తెలిసి ఇంత డబ్బు ఎలా వచ్చిందని రాజు అడిగితే ఏం చెప్పాలి మీ స్నేహితుడు గోవిందయ్య శెట్టి దగ్గర అప్పు తీసుకున్నట్టుగా నాటకం ఆడితే సరిపోదు అన్నది తాయారమ్మ గోపాలయ్య గోవిందయ్య శెట్టి వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పి నీకొక దొంగ అప్పు పత్రం రాసిస్తా రాజుగారు విచారణ జరిపితే నాకు అప్పు ఇచ్చానని ఆయన గారితో చెప్పు కొంతకాలం గడిచాక ఆ పత్రం చించి పారేయొచ్చు అని అన్నాడు గోవిందయ్య శెట్టి సరే అన్నాడు గోపాలయ్య తాను అక్రమంగా సంపాదించిన డబ్బుతో మేడలు పొలము తన భార్యకు పట్టుచీరలు వజ్రాల నగలు కొన్నాడు ఒక మేడలో తాను కాపురముంటూ రెండవ మేడను అద్దెకిచ్చాడు భూమి నుంచి ధాన్యం వస్తుంది పై ఖర్చుకు డబ్బు వస్తుంది మీరు రాజుగారి కొలువు మానేయండి రాజుగారి బెడద కూడా పోవచ్చు అని తాయారమ్మ గోపాలయ్యకు సలహా ఇచ్చింది గోపాలయ్య భార్య చెప్పినట్టే చేశాడు ఒకరోజు గోవిందయ్య శెట్టి అకస్మాత్తుగా చనిపోయాడు అతడి ఆస్తికి ఎవరు లేని కారణం చేత అది రాజుకే చెందుతుంది రాజోద్యోగులు వచ్చి శెట్టి తాలూకు స్థిరచరాస్తులు స్వాధీనం చేసుకున్నారు అందులో అనేక అప్పు పత్రాలతో పాటు గోపాలయ్య రాసి ఇచ్చిన పత్రం కూడా ఉన్నది గోపాలయ్య తన ఉత్తత్త బాకీని రాజుగారికి తీర్చవలసి వచ్చింది అతని దగ్గర వేరే డబ్బు లేకపోవటం చేత గోపాలయ్య స్థిర జప్పు చేసి వేలం వేశారు అతని అక్రమ సంపాదన పోగా తాయారమ్మ బుద్ధి తక్కువ సలహా వల్ల ఉన్న ఉద్యోగం కూడా పోయింది అతనికి భిక్షమెత్తుకోవటం తప్ప వేరే మార్గం ఏదీ మిగల్లేదు ఆ పని చేయటానికి గోపాలయ్య పుట్టి పెరిగిన పట్టణం వదిలి తన భార్యతో సహా మరొక ఊరు వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తూ దుఃఖంతో జీవించసాగాడు ఇలా అవినీతి దెబ్బ అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్